మంగళ శుక్ర వారాల్లో డబ్బు ఎందుకు ఇవ్వకూడదంటారు? చాలా పెద్ద సమస్య వచ్చి మనం ఇవ్వగలిగినంత డబ్బుని ఆపదలో ఉన్నవారు మనల్ని అడిగినా ఇచ్చే స్వభావం మనదైనా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాం. ఎందుకంటే ఆ రోజు అలాంటిది. మరి మంగళ శుక్ర వారాల్లో మరీ మన ప్రాణం మీదకు వస్తే తప్ప ఏ విధమైనటువంటి డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేయడానికి ఇష్టపడవు. ఎందుకు ఇలా? నిజంగానే ఈ రోజుల్లో డబ్బిస్తే అది వెనక్కు తిరిగి రాకపోగా మనకు ధన నష్టం జరుగుతుందా? తెలుసుకుందాం ఈ వీడియోలో. నిజం చెప్పాలంటే ఏ శాస్త్రంలోనూ వారంలో ఏ రోజులో కూడా డబ్బు ఫలానా రోజు ఇవ్వకూడదు అన్న నియమము ఏమీ లేదట. మరి ఈ నియమాలు ఎలా పుట్టుకొచ్చాయి అని ఆలోచిస్తే, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కదా, ఆ జగన్మాతను ధనం రూపంలో కొలుస్తాం కాబట్టి ఈరోజు డబ్బు ఇస్తే ఆమెను మన దగ్గర నుంచి మనమే పంపేసిన వారం అవుతాం అన్న ఆలోచన నుంచి శుక్రవారం రోజు డబ్బు ఇవ్వకూడదు అన్న ఆచారం పుట్టి ఉండొచ్చు. మరి మంగళవారం ఎందుకు డబ్బు ఇవ్వకూడదు? మంగళవారం నాడు ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అలాగే మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు సమస్యలు కలుగు చేయడంలో దిట్ట అంటారు. కాబట్టి ఈ రోజున ధన లావాదేవీలు చేయడం వల్ల సమస్యలు వస్తాయేమో అన్న ఆలోచనతో మంగళవారం డబ్బు ఇవ్వకూడదు అన్న ఆచారం మొదలై ఉండొచ్చు. ఫలానా రోజు డబ్బు ఇవ్వాలి, ఫలానా రోజు ఇస్తే అపశకునం అన్న నియమం ఎక్కడా రాసలేదు, ఎవ్వరూ చెప్పలేదు. ఇవి శాస్త్రాలు, మహామహులే చెప్తున్న మాటలు. ఇటువంటి ఎన్నో వీడియోస్ మీ మా మ్యాంగో భక్తి ఛానల్లో మేము మీకోసమే పొందుపరిచాం. మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం పొందుపరిచిన వీడియోస్ అన్నీ వీక్షించండి. Mm-hmm.